ఈరోజు అనుకోకుండా గురువు గారు ఒక మాట చెప్పారు, హైదరాబాద్లోకి ఒక పెద్ద వృక్షం వచ్చింది, మీరు కూడా చూద్దురుగాని రండి అన్నారు. ఏమిటా వృక్షము అనుకున్నా, వచ్చేటప్పుడు చెప్పారు కల్పవృక్షం అన్న. మనకెందుకు కల్పవృక్షాలు, అక్కడికి వెళ్ళి ఏవో కోరుకుంటే ఏవో ఇస్తాయట అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మామూలు కల్పవృక్షం కాదు, రామాయణ కల్పవృక్షము అని. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే స్వామివారు పరమార్థం లేకుండా ఏం చెప్పరు. రెండు ఏం తీసుకొచ్చారు, భరతుణ్ణి ఎలా అయితే శత్రుఘ్నుడు నీత ప్రీతి పురస్కృత ప్రేమతో తీసుకుపోయాడు, ఒక వస్తువును పట్టుకుని వెళ్ళిపోయినట్టుగా, అలాగే గురుగారు రండి అని చేపట్టుకు తీసుకొచ్చారు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆనంద గారు గతంలో మన ఆశ్రమంలో కూడా చాలా కార్యక్రమాలు జరిపారు. ఇక్కడ రామాయణ కల్పవృక్షం మీద వారు చేసేటటువంటి ఒక నృత్య ప్రదర్శనని చూడాలి అని ఒక మనసులో భావంతో స్వామివారి దగ్గరికి తీసుకొచ్చారు అనిపించింది. కాకపోతే కల్పవృక్షం చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ తమిళియన్స్ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. నేనేం చేద్దాం రామచంద్ర అనుకున్నా, నాకు సుచిత్ర గారు మంచి బాట వేసింది ఆ తల్లి. కల్పవృక్షం ఎంత గొప్పదో చూడండి, కల్పవృక్షం కింద కూర్చుని ఏది కోరితే అది అవుతుంది, అవునా కదా? ఇది రామాయణ కల్పవృక్షం కదా, అందుకని 150 నీకేం భయం లేదురా, నువ్వు తెలుగులో స్వేచ్ఛగా మాట్లాడు అని. నాకు ఈ కల్పవృక్షం ఇంత మంచి భావజాలాన్ని ప్రకటింపజేయడానికి ఒక అవకాశం ఇచ్చిందంటే, ఈ రామాయణ కల్పవృక్షం కింద 3 రోజులుండే మీ అందరికీ ఎన్ని ఆనందాలు ఇస్తుందో ఆనందించండి, ఆలోచించండి. ఇంకొక విషయం కూడా చెప్తా, రామాయణ వృక్షం కల్పవృక్షం అన్నారు కదా, ఈ కల్పవృక్షానికి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని రూట్స్ ఉన్నాయి అనేది ఒకసారి ఆలోచిస్తే, దీనికి 7 రూట్స్ ఉన్నాయి, 7 కాండలు కింద ఉన్నాయి. అది రామాయణం అనేది కల్పవృక్షం అయితే దానికి శాఖోపశాఖలుగా 500, రామాయణంలో కూడా సర్గలు 500 ఉన్నాయి, ఇక్కడ కూడా రామాయణ కల్పవృక్షానికి 500 సర్గలు ఉంటాయి. అలాగే ఆకులు ఎన్ని ఉన్నాయో, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని ఆకులు, 24,000 శ్లోకాలే వాటికి దళాలు. ఇక దానికి ఫలాలు ఏమిటి, ఎవరు ఏ రకంగా బాధలు పడితే ఆ చెట్టు కిందకు వస్తే ఆ బాధలన్నీ నివారిస్తుంది. రామాయణ మామూలు చెట్టుకు ఉండే ఫలం కడుపు నింపుతుంది, ఈ వృక్షం జీవితాన్ని పండిస్తుంది. భార్యాబాధితులైన వాళ్ళు, భర్త బాధితులైన వాళ్ళు ఒకసారి ఈ చెట్టు కిందకు వచ్చారనుకోండి, భార్యను ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, భర్తతో ఎలా మెలగాలో తెలుస్తుంది. పిల్లలు మా మాట వినటం లేదు, ఎండాకాలం కదండి, సన్స్ట్రోక్, మామూలు సన్స్ట్రోక్ కన్నా మెడిసిన్ ఉంటుంది, కానీ పిల్లవాడి యొక్క స్ట్రోక్కి ఏ మెడిసిన్ ఉండదు. కానీ అలాంటి బాధ ఉంటే రామాయణ కల్పవృక్షం చూడండి. రామాయణ వృక్షం అందరికీ A to Z అంటుంటారు కదండి, అది రాజైనా ప్రజలైనా ఎవరికైనా కావలసిన ఔషధిని అందిస్తుంది శ్రీరామాయణ. అలాంటి కల్పవృక్షాన్ని ఈ సంవత్సరం ఎండ్లో రాబోయేది క్రోధినామ సంవత్సరం, ఈ శోభకృతనామ సంవత్సరం చివరలో శోభని చేకూర్చే మంచి కార్యక్రమాన్ని ఈ ఆనంద విభావరి వారు చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది అందరికీ కూడా రాబోయే క్రోధి కూడా శోభకృతుల మంచి శోభనిచ్చుగాక అని భగవంతుణ్ణి ఆచార్యుల్ని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.